టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షన తన పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. తిరుమలలో నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అవిలాల ట్యాంక్ అభివృద్ధికి కేటాయించిన నిధులను బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి తరలిస్తూ ఆమోదించారు. టీటీడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కబ్ కమిటీ నియామకం చేపట్టాలని డిసైడ్ అయ్యారు. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి కేటాయించిన 150 కోట్ల రూపాయలు 30 కోట్ల రూపాయలకు కుదించారు. గరుడ వారధికి ప్రభుత్వంతో సంప్రదించిన అనంతరం నిధులు కేటాయించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. భక్తులకు సౌకర్యాల విషయంలో ఇబ్బంది లేకుండా సాగేదానికి ఏమేమి అవసరమవుతాయో ఆ మేరకు బోర్డు మీటింగ్లో డిస్కస్ చేసి తర్వాత చాలా ఐటమ్స్ని దాదాపు 5-6 నెలల నుంచి మీటింగ్ జరగలేదు కాబట్టి కొంతమంది సభ్యులతో సబ్ కమిటీ ఫామ్ చేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో కొన్ని నిర్ణయాలు త్వరలోనే వాళ్ళు కూడా మళ్ళా 3 రోజుల్లో సమావేశంలో నిర్ణయాలు తీసుకొని మళ్ళా బోర్డు సమావేశం పెట్టుకొని రాటిఫై చేసుకొని అధికారులు ఆదేశిస్తున్నారు. ఈరోజు ఏం నిర్ణయాలు తీసుకున్నారు ప్రధానంగా? ఈరోజు ప్రధానంగా గత 6 నెలల నుంచి ఏం ఇష్యూస్ అయితే పెండింగ్ ఉన్నాయో, ఏ విధంగా అయితే గత ప్రభుత్వ కాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, ఆ నిర్ణయాలని ఇప్పుడు అవసరమా లేదా అనే వాటి మీద ప్రధానంగా నిర్ణయం జరిగింది. తిరుమలలో ప్రధానంగా శాశ్వతంగా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా ఉండటం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే దానికి చిన్న ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దానికి బోర్డు కూడా ఏకగ్రీవంగా చెప్పి దీన్ని శాశ్వతంగా పరిష్కరించడం కోసం నేను ప్రపోజ్ చేశాను బోర్డుకి. ఇట్లా నేను 4-5 ప్రాంతాలు తిరుపతి చుట్టూ తిరిగి బాలాజీ రిజర్వాయర్ అయితే తిరిగి శాశ్వతంగా నీటి పరిష్కారాన్ని ఖర్చు పెట్టవచ్చు అని చెప్పి, 1 TMC క్యాచ్మెంట్ ఏరియా నుంచి వాటర్ వస్తుంది కాబట్టి అని చెప్పి ప్రపోజ్ చేసాం. దానికి బోర్డు ఎమ్మటే ఎస్టిమేట్ తయారు చేయించి నెక్స్ట్ బోర్డు మీటింగ్కి పెడదాం, శాంక్షన్ చేద్దాం. దీనికి నిధులకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కోసం ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆవిలాల ట్యాంక్ అని చెప్పి కొన్ని నిధులను ఖర్చు పెట్టడానికి పెట్టారో